హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయక చవితికి మూడు రకాల ప్రసాదాలు ఒకే రకమైన పిండితో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఒక గిన్నెలోకి 1/4 కప్పు బెల్లం తురుము, ఇంకా 1/2 కప్పు నీళ్లు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లంని కరిగించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. బెల్లము మొత్తం కరిగిపోయిన తర్వాత 1-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా మరిగించుకుంటే బాకం కొంచెం చిక్కబడుతుంది, జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం పాకంని పక్కన ఉంచుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం నెయ్యిని వేడి చేసుకోవాలి. దీనిలోకి జీడిపప్పు, ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. వినాయక చవితికి ప్రసాదాలన్నీ కూడా నేతితోనే చేస్తారు, అందుకని నేతితోనే వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ జీడిపప్పు కొబ్బరిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 కప్పు వరకు నీళ్లు వేసుకుని 1 గంట పాటు నానబెట్టుకున్న 3 టీ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు బాగా నానిన శనగపప్పు అయితే మనకి త్వరగా ఉడికిపోతుంది. శనగపప్పు ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నాకు ఇంకా ఇందులో నీళ్లు ఉన్నాయి కదండి, ఈ నీళ్లు కూడా అయిపోయేంత వరకు ఉడికిస్తున్నాను. శనగపప్పు లాస్ట్లో కొంచెం ఏమన్నా పలుకున్నా కానీ మళ్ళీ ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలోకి బెల్లం పాకంని రెడీ చేసుకున్నాం కదా, ఆ బెల్లం పాకంని వడకెట్టేసుకోవాలి. ఆర్గానిక్ బెల్లం అయితే నలకలు ఉండవు, కానీ మనం మామూలు బెల్లం తీసుకున్నామంటే నలకలు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకుని కొంచెం ఈ బెల్లం పాకము వేడయిన తర్వాత దీంట్లోకి ఇలాచీ పౌడరు, యాలక్కాయల పొడి, ఇంకా వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని 1 కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి. బియ్యపిండి వేసిన తర్వాత ఇలా పాకంలోకి కలిసేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా పిండి కలిపేటప్పటికి కొంచెం గట్టిగా మనకి చపాతీ ముద్దలాగా తయారవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ పలచగా అనిపించినట్టయితే కొంచెం బియ్యపిండిని చల్లుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 1-10 నిమిషాలు పక్కన ఉంచితే కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మధ్యలో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ మాత్రం సాఫ్ట్నెస్ ఉండాలి. పిండి ముద్ద ఇలా సాఫ్ట్గా ఉంటే మనం చేసుకునేటప్పుడు క్రాక్స్ అవి లేకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకుని మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకోవాలి. ఒకే పిండితో 3 రకాలుగా తయారు చేసుకున్నాము అంటే 3 ప్రసాదాలు తయారైపోతాయి. ఇలా రౌండ్గా తయారు చేసుకోవచ్చు, అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కుడుములు షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు మనకి ఇంప్రెషన్ పడుతుంది కదా, అది షేప్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రౌండ్గా చేసుకుని ఇలా ప్రెస్ చేసినట్టయితే మనకి అప్పాలు షేప్ కూడా రెడీ అవుతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక్కొక్క షేపు 3 వచ్చినాయి, అంటే 9 వచ్చినాయి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే పిండిని డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దాన్ని తగ్గట్టుగా బెల్లం అది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రల్లో వీటిని పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ గిన్నెలోకి 1/4 లీటర్ వరకు నీళ్లను వేసుకుని ఈ ఇడ్లీ ప్లేట్స్ కూడా పెట్టేసుకుని మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు తీసేసాము అంటే ఈ కుడుములు అవి కూడా ప్లేట్కి అంటుకుపోతాయి. నెయ్యి రాసాము, అలాగే కొంచెం చల్లారిన తర్వాత తీస్తున్నాము కాబట్టి అస్సలు అంటుకోకుండా చక్కగా వచ్చేసాయి. బెల్లం కుడుములు రెసిపీ రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.